జనం కొంతమందిని అతిగా నమ్ముతారు వారి వల్ల ప్రయోజనం లేదని వాళ్ళు పెద్ద అని సమాజం మొత్తం గుర్తించి దుమ్మెత్తిపోసిన ఆ ఒక్క వ్యక్తికి మాత్రం అర్థం కాదు తాను నమ్మిన వ్యక్తి ఒక్కరే అత్యంత సమర్థులన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వైసీపీ అధినేత అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అంతేననుకోవాలి కొంతమందిని ఆయన గుడ్డిగా నమ్మేసి వారినే అందలమెక్కించి నెత్తిన పెట్టుకుంటున్నారు అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి అగ్రభాగాన ఉన్నారు జగన్ అంటే సజ్జల సజ్జల అంటే జగన్ అని ఒకప్పుడు చెప్పుకునేవారు ఓటమి తర్వాత పోస్టుమార్టం చేసుకుని సజ్జలను జగన్ దూరం పెట్టారని అందరూ అనుకుంటున్న వేళ అదేదో వంకరా అన్నట్లుగా జగన్ చేసిన తప్పులే చేస్తున్నారు సజ్జలను తీసుకొచ్చి తాజాగా వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు గత ప్రభుత్వ హయాంలో సలహాదారుగా అరాచకం సృష్టించిన సజ్జలను ఇప్పుడు మళ్లీ కీలక పదవిలో నియమించటంపై పార్టీ నేతలు విరుస్తున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చేసిన నష్టం చాలదా అని ప్రశ్నిస్తున్నారు జగన్ ఐదేళ్ల పాలనను ఒక్కసారి సమీక్షిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల నెంబర్ టూగా ఉండేవారు జగన్ సజ్జల ధనుంజయ రెడ్డి మాత్రమే పాలనను సాగించేవారని చెబుతారు పార్టీ నేతలకు జగన్ కు మధ్య సజ్జల వారధిగా ఉంటూ ఎవ్వరిని పట్టించుకునేవారు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వచ్చినా జగన్ను కలిసేందుకు అవకాశం ఉండేది కాదు సజ్జలను కలుసుకుని తమ బాధలు చెప్పుకోవటం గత్యంతరం లేకుండా పోయేది ఒక్కసారి జగన్ ను కలిపించండి స్వామి అని ఎవరైనా వేడుకున్నా పనయ్యేది కాదు దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడుతున్నాడన్నట్లుగా జగన్ను కలవకుండా సజ్జల అడ్డుపడుతున్నారని చాలా మంది శాపనార్థాలు పెట్టుకునేవారు సజ్జల తాడేపల్లి ప్యాలెస్ లో చక్రం తిప్పుతున్నప్పుడు ఎవరు కలవడానికి వచ్చినా వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ భయపెట్టేవారు జగన్ వారి పట్ల అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతూ ఉండేవారు పుంకాలు పుంకాలుగా రిపోర్ట్లు తయారు చేసి వారి చేతిలో పెట్టి ఇదేమిటని ప్రశ్నిస్తూ నైతికంగా దెబ్బతీసేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టికెట్ల బట్వాడాలో సజ్జల రామకృష్ణారెడ్డి గోల్ మాల్ చేశారని కూడా చెబుతున్నారు తనకు కావలసిన వారిపై పాజిటివ్ రిపోర్ట్లు ఇచ్చే టికెట్లకు మార్గం సుగమం చేశారని ఒక వాదన ప్రచారంలో ఉంది సజ్జల కారణంగా చాలామంది పార్టీని వీడిపోయి టీడీపీలో చేరారని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఎన్నికల తర్వాత కొందరు నేతలు సజ్జలను బహిరంగంగా దూషించారు ఆయన వల్లే వైసీపీకి ఇన్ని కష్టాలు వచ్చాయని ఆరోపించారు ఇకనైనా జగన్ మారాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ పై ఇప్పుడు కేసులున్నాయి వైసీపీ హయాంలో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసిన భార్గవ్ పై ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది సజ్జలపై ఉన్న ఆరోపణల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆయన్ను చాలాసేపు ఆపేశారు ఇంత జరిగినా మళ్లీ గొర్రె కసాయి నమ్మినట్లుగా జగన్ మళ్లీ సజ్జలని నమ్ముతున్నారు ఆయనకు స్టేట్ కోఆర్డినేటర్ పదవి ఇచ్చేశారు మరి లాగా ఫుల్ పవర్స్ ఇస్తారా లేక అధికారాలకు కత్తెర వేస్తారా చూడాలి